ఎంఐటీయూసి రాష్ట్ర మహాసభలు 2022 జనవరి 28 నుంచి 31 వరకు గుంటూరు నగరంలో నిర్వహిస్తున్నట్లు ఎఐటీయూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎఐటీయూసి ఒక చారిత్రాత్మక సంస్థగా ఓ దేశంలో ఉన్నదని, ఢిల్లీ రైతు ఉద్యమంలో ప్రధాని మోడీ తరను వంచి చట్టాలను రద్దు చేయించిన ఘనత రైతులకు దక్కిందని, రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, కార్మిక శ్రామిక రైతు వర్గాలను అణగదొక్కాలని చూస్తే ప్రధాని మోడీ కూడా ఖాళీ మసైపోతారని హెచ్చరించారు. నిజమైనటువంటి ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి ఇస్తూ నరేంద్ర మోడీ చెప్పిన మాటకు నిజాయితీ ఉంటుంది. అలాగే ఇవాళ 44 కార్మిక చట్టాలను కుదించి 4 కోడ్లుగా మార్చారు. 29 చట్టాలు ఇప్పటికే రద్దయ్యాయి. ప్రభుత్వ రంగాన్నంతా ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు దఖలు పరిచేటువంటి విధానాలు అవలంబిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉండినా మళ్ళీ 2 ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటు పరం చేయడానికి నిశ్చయించారు. దానికి నిరసనగా ఈ డిసెంబర్ 16-17 తారీఖులు 2 రోజుల పాటు అన్ని బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మె చేస్తున్నాయి. ఆ సమ్మెకు ఎఐటీయూసీ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ ఉంది. ప్రత్యక్షంగా కూడా అందులో పాల్గొంటామని తెలియజేస్తున్నాం. అలాగే కేంద్ర కార్మిక సంఘాలు నిన్న 11 తారీఖున ఢిల్లీలో సమావేశమై ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా 2 రోజుల పాటు జాతీయ సార్వత్రిక సమ్మె చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఈ కార్మిక చట్టాల బిల్లులను ఉపసంహరించినంత వరకు పోరాటం చేయాలి, ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసే ప్రక్రియను మానుకోవాలనేటువంటి డిమాండ్ మీద జరిగే ఈ 2 రోజుల సమ్మెను ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో జయప్రదం చేయాలని చెప్పేసి ఇక్కడ నిర్ణయించడం జరిగింది. ఇక ఈ రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 4 దఫాలుగా నూతన ఇసుక పాలసీ విధానం తీసుకొచ్చి ఇవాళ ఇసుకను 12,000-16,000 రూపాయలు అమ్మేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. పడవల మీద ఇసుక తెచ్చి అమ్ముకునేటువంటి వేలాది మంది కార్మికులకు ఉపాధి పోయేటువంటి పరిస్థితి చూపించారు. భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి ఈ రాష్ట్రంలోనే దాదాపు 50 లక్షల మంది కార్మికులు ఉంటే వారికి సరిగ్గా పని లేనటువంటి పరిస్థితి కల్పించారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులన్నింటినీ ఆయన నవరత్నాల కోసం కొల్లగొట్టి వారు దాన్ని ఖాళీ చేసి కార్మికులు కడుపుకుంటున్నారు. దానికి నిరసనగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి నిర్ణయించాం. అలాగే హమాలి, ఆటో తదితర రంగాలకు సంబంధించినటువంటి వారందరికీ కూడా పౌర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు మాదిరి ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన సమాయత్తం అవుతున్నాం. దాన్ని కూడా ఒక ప్రధానమైనటువంటి అజెండగా మహాసభలో మేము చర్చించబోతున్నాం. అలాగే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు 11 లక్షల మంది 40 మాసాలుగా ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన సమాయత్తం అవుతున్నాం. దాన్ని కూడా ఒక ప్రధానమైనటువంటి అజెండగా మహాసభలో మేము చర్చించబోతున్నాం. అలాగే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు 11 లక్షల మంది 40 మాసాలుగా పీఆర్సీ రాకుండా అది నానబెట్టి ఇబ్బంది పెడుతున్నారు. ఆ సంఘాలతో పిలిచి మాట్లాడేటువంటి ఓపిక జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, తీరిక లేదు, కళయాపం చేస్తున్నారు, డిఏలు ఎగరగొట్టారు, పెన్షన్ కూడా ఇవ్వకుండా చేస్తున్నారు. కొత్త పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి దాని స్థానంలో పాత పెన్షన్ చేస్తామన్నటువంటి వాగ్దానాన్ని అడ్డకెక్కించారు. ఈ విధానాలన్నింటికీ నిరసనగా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు చేసేటువంటి నిరసనలలో ప్రత్యక్షంగా ఏపీసీ భాగస్వామ్యం కావాలని వారు సమ్మెకు పిలిపిస్తే ఆ సమ్మెలో కూడా పాల్గొనాలని చెప్పేసి మేము తయారవుతున్నాం. ఈ అన్ని సమస్యల పైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన దాదాపు 70 లక్షల మంది అసంఘటిత కార్మికులు పనిచేసిన రోజులు కూడక జీతాలు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎండబెడుతున్నారు. అది అనేక రంగాల్లో మెయిన్ అంబాసిడర్స్ 20 నెలలు జీతం లేదు, గురుకుల పాఠశాల 10 నెలలు జీతం లేదు, అనేక రంగాల్లో పనిచేసిన రోజులు కూడక జీతాలు ఇవ్వకుండా మగ్గ పెడుతున్నారు. ఈ విధానాలకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన కూడా కార్మిక వర్గం సమర శంఖారావాన్ని పూరించడానికి గుంటూరులో జరిగే రాష్ట్ర మహాసభ ఒక మలుపు తీసుకుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. చరిత్రాత్మకమైనటువంటి కార్మిక సంస్థ 1920 ఏర్పడిన తొట్టతొలి కార్మిక శక్తి, దాని
మన రాష్ట్ర 17వ మహాసభలో గుంటూరు వేదికగా 2022 జనవరి 4వ జరగబోతున్నాయి. ఇటీవలే చారిత్రాత్మకమైన ఢిల్లీ రైతుల పోరాటానికి నరేంద్ర మోడీ తలవగి 3 రైతు వ్యతిరేక చట్టాలని రద్దు చేశారు. అలాగే కార్మికులకున్న 29 చట్టాలని కుదించి 4 విభాగాలుగా మార్చి స్వాతంత్ర పూర్వం నుండి నేటి వరకు సాధించుకున్న హక్కుల్ని హననం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కార్మిక శక్తి అజేయమని, దేశంలో సంపద సృష్టించబడుతుంది అంటే అది కార్మికుల వల్లేనని, అలాంటి కార్మిక వర్గాన్ని ఉపేక్షించి బలహీనపరిచి వారి హక్కుల్ని కాలరాసే ప్రయత్నం ఎవరు చేసినా వారు మసైపోక తప్పదు. కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులు, గ్రామీణ వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, ఇసుక ముఠా కార్మికుల నుండి పలు రకాల ఉద్యోగ వర్గాల దాకా రగిలిపోతున్న నేటి పరిస్థితుల్లో ఈ మహాసభలకి గుంటూరు వేదిక కావటం, దాన్ని నిర్వహించాల్సిన బాధ్యత ఈ జిల్లా నాయకత్వం మీద ఉండటం, మేము దాని పూర్తి భాగస్వాములమై కార్మిక హక్కుల రక్షణకు మరో స్వాతంత్ర పోరాటం లాంటి పోరాటానికి జరం తీయడానికి గుంటూరు కేంద్రం అవుతుందని, దీనికి మన గుంటూరు జిల్లాలో ఉన్న యావత్ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల నుండి సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు, వర్తక వాణిజ్య వర్గాల వారు సంపూర్ణ సహాయ సహకారాలు అందించి భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.